చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు నేతలకు పెద్ద కష్టం వచ్చి పడింది. సహజంగా జిల్లా లీడర్లు గ్రూప్ పాలిటిక్స్ కు జై కొడితే హైకమాండ్ సరిచేస్తుంది. కానీ హైకమాండ్ కి అతి దగ్గర నేతలుగా ఉన్న వారే జిల్లాలో గ్రూప్ పాలిటిక్స్ కు జై కొట్టేశారు. విజయసాయిరెడ్డి, రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి ఈ ముగ్గురు కేంద్రంగా సాగుతోన్న మూడు ముక్కలాట జిల్లా పార్టీ క్యాడర్ ని కలవర పెడుతోంది. ఏ గ్రూప్ లో చేరితే ఎవరికి కోపం వస్తుందో అని అటు ఎమ్మెల్యేలు కూడా హడలిపోతున్నారని కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీలో నెంబర్ టూ, జగన్ తర్వాత పార్టీలో ఈయన మాటే చెల్లుతుంది. భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహిత నేత. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా వైసీపీలో కీలక నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి. పెద్దిరెడ్డి, భూమన చిత్తూరు జిల్లా నేతలు. వీరికి తోడుగా ఇప్పుడు విజయసాయి కూడా జిల్లా మీద స్పెషల్ ఫోకస్ పెట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సహజంగా పార్టీ మరింత పుంజుకోవాలి కదా. కానీ ఆధిపత్యం కోసం ముగ్గురు లీడర్లు వేస్తున్న ఎత్తులు పార్టీలో మూడు ముక్కలాటను తలపిస్తున్నాయని క్యాడర్ గుసగుసలాడుతోంది. చిత్తూరు జిల్లాలో వైసీపీకి తాను పెద్ద దిక్కులా వ్యవహరిస్తున్న పెద్దిరెడ్డికి భూమనకు మధ్య అంతర్యుద్ధం సాగుతోందని నేతలు చెబుతున్నారు. ఈ వార్ ఎపిసోడ్ ఇలా సాగుతుండగానే సీన్లోకి విజయసాయిరెడ్డి ఎంట్రీ ఇచ్చేశారని, దీంతో పొలిటికల్ మూడు ముక్కలాటకు తెరలేచిందని కార్యకర్తలు చెబుతున్నారు. ముగ్గురు తమ ఆధిపత్యం కోసం గ్రూప్ పాలిటిక్స్ కు తెరదీయడంతో చిత్తూరు పార్టీలో నెమ్మదిగా సెగరాచుకుంటోంది. చంద్రబాబు సొంత జిల్లాలో ఈసారి ఎలాగైనా ఘన విజయం నమోదు చేయాలని జగన్ గట్టిగా భావిస్తున్న వేళ కీలక నేతల మధ్య సాగుతున్న మూడు ముక్కలాట పార్టీలో చర్చనీయాంశంగా మారింది. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయసాయిరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మెలుగుతున్నారని క్యాడర్ చెబుతోంది. ఇక పెద్దిరెడ్డి జిల్లాలో పశ్చిమ ప్రాంతంలోని ఎమ్మెల్యేలపై పట్టు సాగిస్తున్నారు. ఈ బ్యాక్గ్రౌండ్ లో విజయసాయి, భూమనకు దూరంగా ఉంటున్న ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పెద్దిరెడ్డి వర్గంగా కొనసాగుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పీలేరు, మదనపల్లి, పూతలపట్టు, గంగాధర, నెల్లూరు ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి బ్యాచ్గా కంటిన్యూ అవుతున్నారు. మళ్లీ టికెట్ దక్కాలంటే పెద్దిరెడ్డి ఆశీస్సులు కావాలా, విజయసాయిరెడ్డి ఆశీస్సులు కావాలా అన్న సందేహం కూడా పార్టీ ఎమ్మెల్యేలను వెంటాడుతోంది. ఇక భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్ కుటుంబంతో ఉన్న సన్నిహిత నేపథ్యంలో జిల్లా పార్టీలోనే కాక రాష్ట్ర పార్టీలో కూడా కీలక నేతగా మారారు. దీంతో ముగ్గురు నేతల్లో ఎవరి గ్రూప్లో ఉండాలో అర్థం కాక ఎవరో ఒక నేతను వ్యతిరేకించేవారిగా ముద్ర వేయించుకోలేక అటు ఎమ్మెల్యేలు ఇటు జిల్లా లీడర్లు సతమతమవుతున్నారని పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. మరోవైపు నగరి ఎమ్మెల్యే రోజా న్యూట్రల్గా ఈ గ్రూప్స్తో సంబంధం లేకుండా హైకమాండ్కి దగ్గరగా ఉంటున్నారు. అలా ఉండలేక ఈ ముగ్గురు నేతల్లో ఎవరి గ్రూప్లో ఉంటే మళ్లీ టికెట్ గ్యారంటీనో స్పష్టత లేక సిట్టింగ్ ఎమ్మెల్యేలు కలవరపడుతున్నారన్నది కార్యకర్తల వెర్షన్. పార్టీలో బలమైన ముగ్గురు నేతలు జిల్లాలో పార్టీని గ్రూప్ పాలిటిక్స్తో ఏం చేస్తారన్నది నేతల్లో హాట్ డిస్కషన్గా మారింది.